నమస్కారం, కడప న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. కడప జిల్లా పుల్లంపేట మండలం దళవాయిపల్లి గ్రామంలోని బ్రహ్మంగారి ఆలయంలో హుండీ చోరీ జరిగింది. బుధవారం ఉదయం దోపిడీ జరిగినట్టు ఆలయ పూజారి గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ దోపిడీలో ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజ్లో దృశ్యం రికార్డ్ అయింది. ఎస్ఐ వినోద్ కుమార్ పోలీస్ సిబ్బంది చేరుకొని క్లూ బృందంతో కలిసి విచారిస్తున్నారు. ఇటీవల రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలంలోని 11 ఆలయాల్లో హుండీలలోని ఆలయం నుంచి తెచ్చి బయటపడవేసి నగదు చోరీ చేశారు. ఇందుకు సంబంధించిన ఇద్దరి రాజంపేట అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపారు. తిరిగి పుల్లంపేటలో మళ్లీ చోరీ జరగడం కలకలం రేపుతుంది.